Hi friends, welcome to my channel. ఈ రోజు నేను చేయబోయేదండి స్వీట్ అండి. అది కూడా అన్న నువ్వులు బెల్లం కాంబినేషన్ లో అండి. నువ్వుల చిక్కీ అన్నమాట. చాలా మంచిది హెల్తీకి. చాలా ఈజీగా కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట మనం కొనే పని లేకుండా చాలా మంచిదండి హెల్తీకి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరమే మనము డైలీ ఒకటి తీసుకుంటే ఇది బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది మనకి. అలాగే ఫ్రెండ్స్, ఇదే మొదటిసారి కనుక నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, వీలైతే ఎవరికైనా షేర్ చేయండి, మీరు కూడా ప్రిపేర్ చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందనేది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎప్పుడు నేను ఏ వీడియోలు చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలాగే ఎప్పటికీ నేను సపోర్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. కడాయి పెట్టుకున్నానండి, స్టవ్ ఆన్ చేసుకొని ఒక పౌలు తీసుకున్నాను చూసారా, ఒక కప్ అన్నమాట. ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను. ఇదే క్వాంటిటీలో మనము బెల్లం కూడా తీసుకోవచ్చండి. సేమ్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది, చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. నువ్వుల్ని మనము సిమ్లోని పెట్టుకునే ఇలాగ ఫ్రై చేసుకోవాలి. మనకి చిట్పటమనే అనే సౌండ్ అనేది వస్తుంది మనకి. ఇవి ఇలా ఫ్రై చేసుకునే వాటిని మనము ప్లేట్లోకి తీసుకోవాలండి, చల్లారబెట్టుకోవాలి. ఈలోగా మనం వీటిని మనము పక్కన పెట్టుకున్న తర్వాత పాకం ప్రిపేర్ చేసుకోవాలండి మనము. అలాగే సేమ్ క్వాంటిటీ అండి, నువ్వులు ఎలా తీసుకున్నామో అలాగే బెల్లం కూడాను ఒక కప్పే తీసుకున్నాను. కొంచెం ఒక 3-4 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి, అది కొంచెం కరిగినంత వరకు. చూసారా బాగా కరిగిపోయింది బెల్లం అనేది. ఇప్పుడు మనము పాకం అనేది కొంచెం ముదుర పాకం రావాలండి. అలా అయితే మనకి నువ్వుల చెక్కీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మనము ఏ ప్లేట్లో వేసుకుందాం అనుకుంటున్నామో అయిపోయిన తర్వాత దానికోసము కొంచెం నెయ్యి రాసి ఒక ప్లేట్కి పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగానే. పాకం ఇలా ప్రిపేర్ అయ్యే టైంలోని మనం చెక్ చేసుకుంటామండి పాకం పర్ఫెక్ట్గా అయ్యిందా లేదా, ఎంత ఎలా అవ్వాలి పాకం అనేది చెప్తాను అది కూడాను క్లియర్గానే. ఇప్పుడు మనము వాటర్లో వేసి చెక్ చేసుకున్నాము పాకం అనేది. ఇప్పుడు దీన్ని మనము ఇలా విరిపితే 2 పీసెస్ లాగా ఇలా అవుతుందండి, క్రిస్పీగా ఉన్నట్టు అనిపిస్తుంది. వేస్తే మనకి సౌండ్ అనేది వస్తుంది. అలా అయితే పర్ఫెక్ట్గా మన పాకం వచ్చినట్టేనండి. ఇప్పుడు దీంట్లో మనము నువ్వులు అనేవి యాడ్ చేసుకుందాము. మొత్తము బాగా కలుపుకోవాలి నువ్వులు వేసుకున్న తర్వాత. ఈ విధంగా బాగా మనం కలుపుకోవాలండి. కలిపిన తర్వాత కొంచెం దగ్గరికి అవుతుంది. అయిన తర్వాత మనం దీనిని మనం ప్లేట్లో నెయ్యి రాసి పెట్టి ఉంచుకున్నాం కదండి, దాంట్లోనే వేయాలి. ఇప్పుడు దీన్ని మనము ఇలా ఈ విధంగా మనం ప్లేట్లో వేసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలండి. పలచగా అనమాట ప్లేట్ అంతటినీ చేసుకోవాలి. మనం చెక్కి కదా చేసుకుంటున్నాము, కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే మనం చేతితో కలపలేము, అలా స్ప్రెడ్ చేయలేము కాబట్టి ఇలాగ చపాతీ చేసే రోల్తో మనం ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ అంతటినీ. చెక్కీలు పర్ఫెక్ట్గా వస్తాయండి, ఎంత పలచగా చేసుకున్నాను బాగుంటాయి. ఇలాగ ఇప్పుడు మనము చాక్తో కట్ చేసుకోవాలండి. ఇలాగా చల్లగా అయిన తర్వాత మనకి కట్ చేయడానికి చాలా కష్టమవుతుంది, కొంచెం వేడిగా ఉండేటప్పుడే మనము తొందరగా కట్ చేసుకోవాలి. ఇలా చేసిన స్ప్రెడ్ చేసిన తర్వాత చల్లగా అయిన తర్వాత మనకి కట్ అవ్వదండి కరెక్ట్గా, ఇలాగా షేప్ లాగా రాదు చెక్కి అనమాట, పర్ఫెక్ట్గా రాదు. అప్పుడు మనము చాక్ను కొంచెం వేడి చేసుకొని చేస్తే ఈజీగా మనం అనమాట చెక్కి పర్ఫెక్ట్గా అయితే మనకి వచ్చేస్తుంది. ఇలాగా రెండు వైపులా అటు సైడ్ ఇటు సైడు స్క్వేర్ షేప్లో మనం ఇలాగ కావాల్సిన విధంగా మనకు నచ్చిన విధంగా మనం కట్ చేసుకోవచ్చండి. ఇంతేనండి, చాలా ఈజీగా వస్తుంది. మనం కొంచెం చల్లగా అయిన తర్వాత చూసారా చెక్కి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ఇంతే క్వాంటిటీతోని ఇంతే విధంగా ప్రిపేర్ చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. వీటిని మనము పిల్లలకి స్నాక్స్కి పెట్టుకోవచ్చు, స్కూల్కి వెళ్ళేటప్పుడు డైలీ ఒకటి తింటే చాలా మంచిది కదండి. పిల్లలు అనమాట వీటిని చాక్లెట్లా అనే ఫీలింగ్లా ఉంటుందండి ఇలా చెక్కిని చేసి పెడితే ఈ విధంగా. అలాగే మనం కూడా ఒకటి డైలీ తీసుకుని తిన్నా చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, నువ్వుల చెక్కిని చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకున్నాము, చాలా క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. మీరు కూడా ఇంతే విధంగా ప్రిపేర్ చేసుకోండి. మీకైతే ఈ వీడియో నచ్చుతుంది అలాగే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అండ్ టేక్ కేర్ చిల్డ్రన్, బాయ్ బాయ్.